వానలు ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల కరీంనగర్ జలమయమైంది. నగరంలోని లోతట్టు శివారు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రధానంగా అలకాపురి కాలనీ, ఆటో నగర్, అశోక్ నగర్, విలీన గ్రామాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద ప్రవాహంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. నైరుతి ఋతుపవనాల వల్ల కుండపోతగా వానలు పడుతున్నాయి. దీంతో కరీంనగరం జలమయమైంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు డివిజన్లలోకి వాహనాలు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో ఇండ్లకే పరిమితమవుతున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో లోతట్టు ప్రాంతాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. నగరంలోని 9వ డివిజన్ అలకాపురి కాలనీ జలమయమైంది. ఈ కాలనీలోని అనేక వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లు కనిపించని పరిస్థితులు నెలకొన్నాయి. డ్రైనేజీ కోసం తవ్విన గుంతలతో ప్రమాదం పొంచి ఉందని కాలనీ వాసులు వాపోతున్నారు. ఇంద్రప్రస్థ కాలనీలో భూగర్భ డ్రైనేజీ కోసం తవ్వకాలు చేపట్టి అలానే వదిలిపెట్టడంతో వర్షపు నీటితో నిండిపోయి రోడ్డుకు సమానంగా నీళ్లు చేరాయని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ పట్టణ 9వ వార్డులో అలకాపురి కాలనీలోని ఇంద్రప్రస్థ కాలనీ పరిస్థితి ఇది. గత 2 సంవత్సరాలుగా మేము ఈ సమస్యను ఎదుర్కొంటున్నాం. ఈ సంవత్సరమే అనుకోకుండా 17 కోట్లతోటి ప్రభుత్వము ఈ అండర్ డ్రైనేజ్ కోసం మోరీని మంజూరు చేయడం జరిగింది. అయినా కానీ నివాస ప్రాంతాన్ని వదిలిపెట్టి నివాసం లేని ప్రాంతాల్లో ఇక్కడ వరద వచ్చే విధంగా గీయడం జరిగింది. మరి ఇవాళ అలకాపురి పరిస్థితి ఎట్లా ఉందంటే, మామూలు వర్షానికి ఈ విధంగా ఉంటే మరి రేపు ఇంకా వరద ఉధృతి పెరుగుతా మాత్రం చాలా ఇండ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. మరి ఇట్టి విషయాన్ని మరి మేయర్ గారు, తర్వాత ముఖ్యంగా మన కరెంట్ మేయర్ పట్టణానికి చెందినటువంటి మినిస్టర్ గారు మరి ఈ విషయాన్ని గ్రహించి మరి తొందరగా తగు చర్యలు చెప్పాలని చెప్పేసి మేము ఈ ప్రాంత వాసులను కోరుతున్నాం. నగరంలోని అలకాపూర్ కాలనీలోని రోడ్ నెంబర్ 6లోనూ పరిస్థితి అలానే ఉంది. 10 ఫీట్ల డ్రైనేజీ తవ్వగా ఆ నీళ్లను ఇండ్ల మధ్యకు డైవర్షన్ చేయడంతో ఇండ్ల చుట్టూ నీరు చేరి బయటకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని స్థానికులు వాపోతున్నారు. వర్షం పడితే ఇండ్లు విడిచిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వస్తుందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ డ్రైనేజ్ 10 ఫీట్ డ్రైనేజ్ అని స్టార్ట్ చేశారు. బట్ ఫస్ట్ వానకాలం వస్తుందని తెలిసి కూడా నార్మల్గా అటు సైడ్ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నీళ్లు ఇప్పుడు దాని నుంచి వచ్చి మొత్తం డైవర్షన్ అంతా ఇటు సైడ్ వదిలేసినారు. ఇక్కడ ఒక చిన్న మోరీ ఉన్న దాని నుంచి ఎట్లాగూ అంత ప్రెజర్తో వచ్చే నీళ్ళు అన్నీ పోలేవు కాబట్టి మొత్తం ఇక్కడికి వస్తున్నాయి. ఎవ్రీ టైం ఇక్కడ నార్మల్గా మాకు ఇక్కడ ఈ రోడ్ మొత్తం తవ్వేసి రోడ్ నుంచే ఇవి ఈ వాటర్ అన్నీ పోయేటట్టు చేస్తుంటారు. బట్ ఈసారి మొదటి వర్షానికే మొత్తం నిండిపోయింది. ఇది మాకు ఆల్మోస్ట్ చాలా వర్షం పడ్డానికి వచ్చే నీళ్ళు ఇవి. బట్ ఈ మొదటి వర్షానికి ఎన్ని నీళ్ళు వచ్చేసరికి ఇప్పుడు మరి ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితి. లాస్ట్ టైం కూడా కలెక్టర్ గారికి నేనే వాట్సాప్లో మెసేజ్లు అన్నీ పంపిస్తే ఈ రోడ్ మధ్య నుంచి తీశారు కాలువలాగా. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడే చిన్న వర్షానికే ఇన్ని నీళ్ళు వచ్చినాయి. ఇక పెద్ద పెద్ద వానలు ముందు గుండపోత వర్షాలు అంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఎట్లుంటుందో ఏందో చూడాలి. మరి మేము పాత బజార్లో ఉండేవాళ్ళం, కానీ అలకాపురి కాలనీ బాగుంటుందని వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు ఇక్కడ చూసే ఇబ్బందులను చూస్తే అసలు ఎందుకు వచ్చినామని అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఈ వర్షం వచ్చినతో పాటు నీళ్లు. ప్రతి సంవత్సరం మేము ఒక 3-4 డేస్, 1 వీక్ ఎక్కడన్నా పోయి ఉండవలసి వస్తుంది.
దీని వల్ల మాకు చాలా చాలా ఇబ్బంది కలుగుతుంది మీరు ఎలాంటి చర్య తీసుకుంటున్నామ అంటున్నారు కానీ చర్యలు జరుగుతలేవు అదే ఒక మాకు ఒక ఇబ్బంది ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు స్థానిక 9వ డివిజన్ కార్పొరేటర్ జంగిలి ఐలేంద్ర యాదవ్ అల్కాపూర్ కాలనీలో పర్యటించారు జేసీబీ తో తాత్కాలిక నీటి తొలగింపు చర్యలు చేపట్టినప్పటికీ సాధ్యం కావడం లేదు గతంలో ఈ ప్రాంతంలో 3 గొలుసుకట్టు చెరువులు ఉండేవని ఇప్పుడు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పడడంతో వరద నీటి సమస్య ఏర్పడుతుందన్నారు గతంలో ఈ అల్కాపూర్ కాలనీలో 3 గొలుసుకట్టు చెరువులు ఉండేవి ఆ గొలుసుకట్టు చెరువులో పట్టణ పునరేకీకరణ భాగంగా గొలుసుకట్టు చెరువులో మొత్తం ఇళ్ళు నిర్మిస్తున్న సందర్భం తెలిసిందే గత నేను గెలిచిన 2 సంవత్సరాల నుండి ఒక గత సంవత్సరం ఫ్లడ్ తో చాలా ఇబ్బంది ఉందని చెప్పి గౌరవ మంత్రి వర్యులకు కమలాకరణ గారికి అలాగే మేయర్ సునీల్ రావు గారికి ప్రత్యేక దృష్టి మా డివిజన్ పై దృష్టి పెట్టమని కోరడంతో మొన్ననే ఒక 4 నెలల క్రితం ఈ స్మార్ట్ సిటీ యొక్క డ్రైన్లు పనులు ప్రారంభించినాము కానీ సరైన సమయంలో ఈ పనులు పూర్తి కానందున ఈసారి కొంచెం ఈ ఫ్లడ్ మా డివిజన్ పట్టిపీడుస్తుంది వచ్చే వర్షాకాలం వరకు ఇలాంటి సమస్య ఉండదని చెప్పి నేను భావిస్తున్నాను కరీంనగర్ 19వ డివిజన్ రేకుర్తిలోను ఇదే పరిస్థితి నెలకొంది కంటి ఆసుపత్రి సమీపంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి విజయపూర్ కాలనీ బుడగజంగాల కాలనీ ఊరగుట్ట శాతవాహన యూనివర్సిటీ మల్కాపూర్ రోడ్ ఐ హాస్పిటల్ కమాన్ రోడ్ ప్రాంతాల్లో డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు దిగువ ప్రాంతాలకు చేరుకుంది ఆయా ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి మురుగునీటి తరలింపుకు డ్రైనేజీలు ఏర్పాటు చేయకపోవడం ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపట్టడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు పలువురు ఆరోపిస్తున్నారు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 19వ డివిజన్లో అయాస్పటల్ రోడ్డు రేషన్ డీలర్ షాప్ దగ్గర నుంచి వస్తున్న వాటర్ వల్ల ఈ వెనుక సైడ్ ఉన్నటువంటి ఇండ్లు పూర్తిగా నీటిమట్టం అయిపోయాయి అనేక సార్లు కూడా మున్సిపల్ అధికారులకు కార్పొరేటర్ కూడా చెప్పడం జరిగింది అయినా కూడా ఎలాంటి రెస్పాండ్ లేదు నగరంలోని లోతట్టు ప్రాంతాలు విలీన గ్రామాల్లోని అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరద బాధితులు ఆందోళన చెందుతున్నారు